2019 ప్రచార సందర్భంగా తనకి ఓట్లేసి గెలిపించినట్లయితే ప్రజలపైన పైసా భారం మోపకుండా పరిపాలన చేస్తానని వాగ్దానం చేసినటువంటి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల కాలంలో వేలాది కోట్ల రూపాయల భారాలను ప్రజలపైన మోపుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం। మరీ ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు గత 2 సంవత్సరాల కాలంలో దాదాపు 3-4 సార్లు పెంచి 9500 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపడం జరిగింది। ఈ మధ్య కాలంలో సర్దుబాటు ఛార్జీల పేరుతో 3700 కోట్ల రూపాయల అదనపు భారాన్ని రాబోయేటువంటి 8 నెలల కాలంలో ప్రజలపైన మోపటానికి సిద్ధపడ్డాడు ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి। 2014-2019 మధ్య పైసా భారాన్ని ప్రజలపైన మోపకుండా అత్యంత సమర్థవంతంగా విద్యుత్ శాఖను నడిపి 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కితే ఈ రోజున పూర్తిగా అప్రకటిత విద్యుత్ కోతలని రాష్ట్రవ్యాప్తంగా వర్తింపజేస్తూ వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపుతున్నాడు। దీనికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారని మనం గట్టిగా డిమాండ్ చేస్తే తాడేపల్లి ప్యాలెస్ పెదపాలేరు మీడియా ముందుకు వచ్చి చెప్తాడు గత ప్రభుత్వం పూర్తిగా డిస్కామ్లను నిర్వీర్యం చేసిందంట, అప్పుల ఊబుల కూర్చేసిందంట, అందుకని వాళ్ళ ప్రజలపైన భారాలు మోపాల్సి వస్తుందని చెప్పి పచ్చి అబద్ధాలు తాడేపల్లి ప్యాలెస్ పెదపాలేరు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో వాస్తవాలు ఈ రోజున రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం। కేంద్ర ప్రభుత్వం 2018-19లో విడుదల చేసినటువంటి నివేదిక, మినిస్ట్రీ ఆఫ్ పవర్ విడుదల చేసినటువంటి నివేదికలో చాలా స్పష్టంగా ఆ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్కామ్ల యొక్క అప్పు కేవలం 18000 కోట్ల రూపాయలు మాత్రమే, ఈ రోజున ఈ పెదపాలేరు చెప్తున్నట్టుగా 62000 కోట్ల రూపాయలు కాదు 18000 కోట్ల రూపాయల కనీస అప్పుతోనే ఆ రోజున డిస్కామ్లను నడిపించడం జరిగింది। మిగతా అనేక రాష్ట్రాలతో పోలిస్తే అది చాలా తక్కువ। రెండోది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏపీలో ఉన్నటువంటి డిస్కామ్లు ఏ గ్రేడ్లో ఉన్నటువంటి పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏ గ్రేడ్లో 2018 సంవత్సరానుకుంటే ఇవాళ అదే కంపెనీ సి గ్రేడ్కి జగన్మోహన్ రెడ్డి గారు దిగజార్చారు। సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ బి ప్లస్లో అంటే దాని యొక్క గ్రేడింగ్ వల్ల బి గ్రేడ్కి దిగజార్చడం జరిగింది। అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో డిస్కామ్ల పేరుతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి దాదాపుగా 30000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఆ భారాన్ని కూడా ఈ రోజున ప్రజలపైన మోపుతున్నారు। కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి। అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తాను చెప్తున్నటువంటి ఈ పచ్చి అబద్ధాలని కట్టిబెట్టి మేము అడిగినటువంటి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి।